అమరావతిలో ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది బహుళ అంతస్తుల భవనాలపై సీఆర్డీఏ జీఏడి మధ్య చట్టవిరుద్ధ ఒప్పందం కుదిరింది ఏడాది కిందటే ఈ ఒప్పందంపై అధికారులు గుట్టుగా సంతకాలు చేశారు అందులో పేర్కొన్న షరతుల్ని వారే అడ్డగోలుగా ఉల్లంఘించారు భవనాలు ఎన్పీఏ కాకుండా ఆపేందుకు బ్యాంకర్లతోనూ కుమ్మక్కయ్యారు అసలు భవన నిర్మాణమే పూర్తి కాకుండా విద్యుత్తు మంచినీరు లాంటి వసతులు సమకూరకుండా నివాసం ఉండటం సాధ్యమేనా భవనాల సామర్థ్యం బాగుంది వాటిలో ఉండేందుకు అనుకూలమే అని ధృవీకరణ పత్రం ఇవ్వకుండా కాపురం ఎలా ఉంటారు నిర్మాణం దశలో ఉన్నా అవి పూర్తయ్యాయని ధృవపత్రం ఇవ్వడం కుదిరేపనేనా ఇలాంటి తప్పుడు ధృవపత్రాలు ఉత్తర్వుల ఆధారంగా క్షేత్ర పరిశీలన లేకుండా ప్రభుత్వ అసమర్థతను బ్యాంకర్లు కప్పిపుచ్చేశారు రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసు అధికారులు ఉద్యోగుల వసతి కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల విషయంలో ఈ తతంగమంతా నడిచింది ప్రభుత్వం ఆదేశించినట్లు చేస్తున్న అధికారులతో పాటు బ్యాంకర్లు కుమ్మక్కవడం బరితెగింపులకు పరాకాష్టగా చెప్పాలి లీజు ఒప్పందం నుంచి అద్దె చెల్లింపు వరకు అంతా నాటకమే ఈ భవనాలు నిరర్థక ఆస్తులు కాకుండా తప్పించుకునేందుకు సిఆర్డీఏ చాలా ఎత్తుగడలు వేసింది నిర్మాణం పూర్తయిందని నివాసం ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత నెలలో బోగస్ స్టేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ పత్రాన్ని సమర్పించింది గత ఏడాది ఫిబ్రవరి పదిన సీఆర్డీఏ సాధారణ పరిపాలన శాఖలోని వసతి విభాగంతో గుట్టుగా లీజు ఒప్పందం చేసుకుంది తాజాగా వెలుగు చూసిన ఈ ఒప్పందంలోని షరతులను అధికారులే ఉల్లంఘించారు భవనాల సామర్థ్యం సక్రమంగా ఉందని వాటిలో నివసించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని రోడ్లు భవనాల శాఖ నుంచి సిఆర్డీఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకుని జీఏడీకి సమర్పించాలి కానీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రహదారులు భవనాల శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు దీంతో సిఆర్డీఏ ఈ పత్రాన్ని జీఏడీకి అందజేయలేదు అయినా జీఏడీ గత నెలలో పూర్తి కాని భవనాలకు అద్దె విడుదల చేస్తూ జీవో పది విడుదల చేసింది నివాసానికి అనువుగా లేకున్నా అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయకపోయినా జీవో ఎలా వచ్చిందో అంతే చిక్కని ప్రశ్నే జీవోలు ముప్పై ఏడు రెండు వందల నలభై ఎనిమిది మార్గదర్శకాల మేరకు ఈ బహుళ అంతస్తుల భవనాల రకాలను బట్టి వాటి అద్దెలను రహదారులు భవనాల శాఖ నిర్ణయిస్తుంది అయితే నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో రహదారులు భవనాల శాఖ అద్దెలను నిర్ణయించలేదు అయినప్పటికీ ఒప్పందంలోని అంచనా మొత్తాలను ప్రామాణికంగా తీసుకుని అసంపూర్తి భవనాలకు జీవో ద్వారా చట్టవిరుద్ధంగా సిఆర్ డియేకు అద్దె చెల్లించారు భవనాలను ఐదేళ్ల కాలానికి లీజుకు ఇచ్చేందుకు సిఆర్డీఏ జీఐడి మధ్య జరిగిన ఒప్పందం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది పరస్పరం అంగీకరించిన షరతుల మేరకు రెన్యువల్ ఉంటుంది ఏడాదికి మించి లీజు కాల పరిమితి ఉన్న ఒప్పందం చట్టబద్దంగా చెల్లుబాటు కావాలంటే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి అయితే ఐదేళ్లకు లీజు ఒప్పందం చేసుకున్నా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కేవలం వంద నాన్ జ్యుడిషియల్ స్టాంపు పత్రంపై సిఆర్డీఏ ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్ జీఏడి వసతి ఎస్టేట్ అధికారి సంతకాలు అనిపించారు దీని చట్టబద్ధతపై అనేక సందేహాలు నెలకొన్నాయి నిర్మాణం పూర్తయి ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ఉద్యోగులు నివాసం ఉంటున్న ప్లాట్లకు మాత్రమే అద్దె చెల్లించాలి ఒక్కరంటే ఒక్కరు అక్కడ ఉండకుండానే గంపగుత్తగా మూడు వేల రెండు వందల ఒక ప్లాట్లకు ప్రతి నెల ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలను చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ఇప్పటి వరకు ఆరు రకాల సముదాయాల్లోని ఒక్క ప్లాట్ కూడా పూర్తి కాలేదు తాగునీరు విద్యుత్తు లిఫ్టులు అంతర్గత రహదారులు తదితర వసతి కూడా లేదు రాజధానిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసు అధికారులు ఎన్జీఓలు గెజిటెడ్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగులు నివాసం ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఐదు వందల అరవై కోట్ల అంచనాతో హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది యూబీఐ లీడ్ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం రెండు వందల అరవై కోట్లు రుణం మంజూరు చేయగా అందులో పంతొమ్మిది వందల యాభై కోట్లు సిఆర్డీఏకు విడుదలయ్యాయి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చింది వైకాపా ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి ఈ భవనాలు వినియోగంలోకి వచ్చాయని సిఆర్డీ బ్యాంకర్లకు చూపించకపోతే నిరర్దక ఆస్తిగా ప్రకటిస్తారు అప్పుడు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఆ రుణాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి దీన్ని తప్పించుకునేందుకు గత నెలలో సిఆర్డీఏ బ్యాంకర్లకు తప్పుడు డిసిసిఓ సమర్పించింది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అద్దె నిమిత్తం అరవై తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్లు సిఆర్డీఏ కు విడుదల చేస్తున్నట్లు జీవో నెంబర్ పదిలో పేర్కొన్నారు ఈ జీవో లను ఆధారంగా చేసుకుని బ్యాంకర్లు ఎన్పీఏ కాకుండా చర్యలు ప్రారంభించారు త్వరలో దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేయడానికి రంగం సిద్ధమవుతోంది